హలో అండి, ఈరోజు మనం హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లోనే, అది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను 1 కేజీ చికెన్ బిర్యానీ పీసెస్ లాగా చేయించి తీసుకున్నాను. మనం ఏ కడాయిలతో చేస్తామో బిర్యానీ దానిలోనే మ్యారినేట్ చేయొచ్చు. సాల్ట్, తగినంత సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కారము వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఆ కట్స్లోకి వెళ్ళేలాగా ఉప్పు కారం బాగా పట్టించాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఫ్రెష్గా చేసిందైతే బెటర్. ఆ పైన పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నెక్స్ట్ బిర్యానీ మసాలా. ఇక్కడ షాన్ బిర్యానీ మసాలా తీసుకున్నాను నేను, చికెన్ బిర్యానీ మసాలా. నెక్స్ట్ వచ్చి ఆయిల్, 40 ml వరకు ఉంది అది. కొరియాండర్ లీవ్స్, అలాగే పుదీనా. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్, ఇది మాత్రం కంపల్సరీగా అండి. ఎన్ని ఎక్కువ మనం ఫ్రైడ్ ఆనియన్ వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది ముద్దలాగా. నెక్స్ట్ 1 లెమన్ని స్క్వీజ్ చేశాను. లెమన్ కూడా స్క్వీజ్ చేసిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఇది హ్యాండ్తోనే చేయాలండి. ఆ మసాలాలన్నీ ఆ కట్స్లోకి వెళ్ళేలాగా మసాలా బాగా పట్టించాలి పీసెస్ అన్నిటికి. ఆ పైన పెరుగు, 400 గ్రామ్స్. పెరుగు కూడా చాలా ఎక్కువ పడుతుందండి, 1 కేజీ చికెన్కి వచ్చేసి 400 గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను. మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. మనం పెరుగు, ఫ్రైడ్ ఆనియన్ తీసుకునే దాన్ని బట్టి గ్రేవీలాగా వస్తుంది పీసెస్కి, బిర్యానీ మసాలా వస్తుంది. చూడండి అట్లా మిక్స్ చేసుకోవాలి, మొత్తం సెట్ చేసుకోవాలి బాటమ్కి. ఇంకా దాన్ని మనం ఏమి కదపము, డైరెక్ట్గా అట్లాగే దమ్ చేస్తాము. అట్లా మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఓవర్ నైట్ టైం లేదు అనుకుంటే 3 అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్, ప్యూర్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 2.5 గ్లాసెస్ వచ్చింది, అంటే నియర్లీ 700 గ్రామ్స్ ఉన్నాయి. జనరల్గా 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ వేసుకోవాలి, నేను కొంచెం రైస్ తక్కువ వేస్తున్నాను.
వాటిని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి నీట్గా మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 1/2 అవర్ పాటు సోక్ చేయాలి. నెక్స్ట్ పొయ్యి మీద హాట్ వాటర్ పెట్టుకొని దానిలో బేలీఫ్, హోల్ గరం మసాలా అంటే మేసు, లవంగం అట్లా ఉంటాయి కదా అవన్నీ వేయాలి. నెక్స్ట్ సాల్ట్ వేయాలి. ఆ సాల్ట్ వచ్చేసి మనకి సీ వాటర్ టేస్ట్ ఎట్లా ఉంటుందో అలా ఉండాలి. ఆయిల్, ఒకసారి అంతా మిక్స్ చేసుకుని టేస్ట్ చూడండి. వాటర్ కంపల్సరీగా సీ వాటర్ టేస్ట్ ఉండాలి, తక్కువ అవ్వకూడదు, ఎక్కువ అవ్వకూడదు. మనకి రైస్ కూడా దీంట్లోనే ఉడుకుతుంది కాబట్టి ఆ రైస్కి ఈ సాల్టే టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ దానిలో జీలకర్ర వేసాను, అది బాయిల్ అవుతుంది కదా, వాటర్ బాగా బాయిల్ అవుతున్న టైంలో మనం సోక్ చేసిన రైస్ని దాంట్లో వేసేయాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకుని చాలా జాగ్రత్తగా కుక్ చేయాలండి రైస్ని, ఎక్కువ ఉడకకూడదు. ఈలోపు రైస్ ఉడికేలోపు నేను ఫ్రిడ్జ్లోంచి తీసి జస్ట్ పొయ్యి ఆన్ చేసి ఆ కడాయి పెట్టాను, మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా దాన్ని పెట్టాను. అదేమీ ఓవర్ కుక్ చేయాల్సిన లేదు, జస్ట్ రైస్ ఉడుకుతున్నంత టైంలోనే అది కూడా వేడవ్వాలి, లేకపోతే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో చల్లగా ఉంటుంది కదా. అట్లా కాకుండా రైస్ వచ్చేసి 80% కుక్ అయ్యింది. దీనిలో ఈ చికెన్ పైన ఆ కుక్ అయిన రైస్ని లేయర్లాగా వేసేసుకుందాం. రైస్ కుక్ అవుతున్న వాటర్ని కొన్ని పోసాను నేను, దాన్ని ఏమి మిక్స్ చేయకూడదు మనం చికెన్ని, డైరెక్ట్గా దానిపైన 80% కుక్ అయిన రైస్ని వేసేయాలి. రైస్ కుక్ అవుతున్న టైం అంతసేపు చికెన్ని కూడా కుక్ చేయాలి, అంటే ఒక 5 మినిట్స్. డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లోంచి తీసేస్తే చల్లగా ఉంటుంది కదండి చికెన్, అందుకని చెప్పి ఒక 5 మినిట్స్ దాన్ని ముందు మామూలుగా ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు రైస్ కూడా ఉడికిపోతుంది. దానిపైన కొన్ని రైస్ వాటర్ ఉన్నాయి కదా, ఉడికిన రైస్ వాటర్, ఆ వాటర్ బాయిల్ చేసిన వాటర్ వేసాను. ఆ పైన కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్ అట్లా వేసేసి దానిపైన సాఫ్రన్ ఫ్లేవర్ వాటర్ ఉన్నాయి కదా అవి వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఘీ వేసుకున్నాను, నెయ్యి 1 3 స్పూన్స్ వరకు వేసా. వేసుకుని పేపర్ టిష్యూస్ ఉంటాయి కదా కిచెన్ టిష్యూస్, అవి పెట్టుకోవాలి పైన. దమ్ చేస్తున్నాను నేను, ఈ విధంగా దమ్ చేస్తున్నాను, లేకపోతే చపాతీ పిండి ఉంటుంది కదా దాన్ని కూడా సైడ్స్ కంటా మనం పెట్టేసుకుని దానిపైన మూత పెట్టేసుకోవచ్చు. పైన కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేశాను. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలండి. నెక్స్ట్ వచ్చేసి లో ఫ్లేమ్కి తగ్గించాలి. లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్. హై బాటమ్ ప్యాన్ ఉంటే ఓకే కానీ లేకపోతే అట్లా కింద ఒక ప్యాన్ పెట్టుకుని దానిపైన పెట్టుకోవచ్చు.
ఇట్లా 20 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అలాగే ఒక 10 నిమిషాలు అట్లా ఉంచేసేయాలి, వెంటనే ఓపెన్ చేయకూడదు. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అడుగును కూడా ఏమీ అంటుకోదండి, చాలా కరెక్ట్గా వస్తుంది. పీసెస్కి చక్కగా మసాలా పట్టి ముద్దు ముద్దులాగా వస్తుంది, మసాలా ముద్దులాగా వస్తుంది. ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే మనకి ఇదంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి. మ్యారినేట్ చేసి పెట్టుకోవడమే కొంచెం మనం నైట్ చేసేసుకుంటే మనకు ఆఫ్టర్నూన్కి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ చక్కగా కుక్ చేసేసుకోవచ్చు వితిన్ 25 మినిట్స్లో. ఇది వచ్చేసి డబుల్ మసాలా బిర్యానీ వచ్చింది. నేను రైస్ కొంచెం తక్కువ వేసాను కాబట్టి డబుల్ మసాలా వచ్చింది. చూడండి అయిపోయింది. దీన్ని లెమన్తోనూ ఆనియన్తోని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.